ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణలో వంద మంది అభ్యర్థులు ప్రకటిస్తే ఈ పార్టీకే ముప్పై ఆరు మంది బీసీలకు అవకాశాలు కనిపించే పార్టీ అది భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇవాళ బీసీల పార్టీగా గుర్తింపు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపు పదమూడు మంది మహిళలకు సీట్లు ఇచ్చాం మహిళ బీసీలకు ఇద్దరికి సీట్లు ఇచ్చాం ఇది జనరల్ సీట్లో కూడా ఎస్సీలకు అవకాశం ఇచ్చే పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఒక ఆదివాసి మహిళను ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశాం ఒక దళితుని రాష్ట్రపతి చేశాం ఒక మైనార్టీ ఒక శాస్త్రవేత్తను రాష్ట్రపతి చేశాం అందుకనే మోదీ గారు చెప్పే సబ్కా సాత్ సబ్ కా వికాస్ సామాజిక న్యాయం అనేది అది బీజేపీ ద్వారా సాధ్యం తప్పితే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్లు కుటుంబ పార్టీలు కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడే పార్టీలు కాబట్టి దయచేసి తెలంగాణ కోసం దేశం కోసం పాటుపడేటువంటి బీజేపీ ఒకసారి అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ మీ అందరు కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి